హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మార్చి నెలలోనే బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇప్పటికే పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకి చేరుకోవడంతో ఇండ్ల నుంచి బయటికి రావాలంటే జనాలు భయపడిపోతున్నారు. ఎల్నినో ప్రభావం ఈ ఒక్క సంవత్సరం ఎక్కువగా ఉంటుందని చెప్పి కూడా అటు WMO ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితుల్లో అటు పౌల్ట్రీ రంగం కావచ్చు లేదంటే రైతాంగము తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాకపోతే శాస్త్రవేత్తలు చెప్పినటువంటి ఒక తీపి కబురు ఏంటంటే, గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఋతుపవనాలు కొంత మెరుగ్గా ఉండేటువంటి అవకాశం ఉంది. పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో నానినో సంబంధించినటువంటి పరిస్థితులు కొంత అనుకూలంగా ఉండేటువంటి అవకాశం భారత్కి కనిపిస్తోందని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం నేను తిరుపతిలో ఉన్నాను. తిరుపతి అన్నమయ్య సర్కిల్లో పరిస్థితులు చూడొచ్చు. ఉదయం కాగానే ఎండ తీవ్రత ఒక స్థాయిలో కనిపిస్తోంది. నిజంగానే అందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వయోవృద్ధులు చాలా ఇబ్బందులు అయితే పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో పోల్చుకుంటే ఈ ఒక్క సంవత్సరం ఎల్నినో ప్రభావం అంటే 1982 తర్వాత 2024లో ఈ ఒక్క ప్రభావం ఎక్కువ ఉంటుందని చెప్పి కూడా అటు శాస్త్రవేత్తలు స్పష్టం చేసినటువంటి పరిస్థితుల్లోనే ఈ ఒక్క సంవత్సరం ఎండలు ఏ స్థాయిలో ఉంటుందో అదే స్థాయిలోనే ఋతుపవనాలు కూడా వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తోంది. మనం చూడొచ్చు పూర్తిగా తిరుపతి ప్రజలంతా కూడా అంటే కొంత ఎండ తీవ్రతని కాపాడుకునేందుకు అటు టోపీలు కానీ లేకపోతే ఆ ఒక్క గొడుగులు, దాంతోపాటు కూడా శీతల పానీయాలు సేవిస్తూ బయటికి అత్యవసర పరిస్థితుల్లో మినహా మిగతా వచ్చే పరిస్థితులు అయితే కనిపించట్లేదు. ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. కొద్ది రోజుల్లో 10వ తరగతి పరీక్షలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఒక్క పిల్లల్ని కాలేజీలకి తీసుకొని వెళ్ళి వచ్చే క్రమంలో చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఎల్నినో నానినో అంటే పసిఫిక్ మహాసముద్రంలో వాతావరణ మార్పులకు సూచికగా పిలుస్తూ ఉంటారు. ఎల్నినో ప్రభావం అంటే అధిక ఉష్ణోగ్రతల నుండి సాధారణ వర్షాభావం ఉంటుంది. లానినో అంటే భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈసారి ఎల్నినో ప్రభావం భారత్పై స్పష్టంగా కనిపిస్తోంది. వరల్డ్ మెటబాలజికల్ ఆర్గనైజేషన్ కూడా దీన్ని స్పష్టం చేసింది. అంటే ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉంటే ఉష్ణోగ్రతలు మాత్రం ఎక్కువ స్థాయిలో కనిపిస్తూ ఉంటుంది. ఆ ఒక్క క్రమంలోనే ఈసారి అధిక ఎండలు కనిపించేటువంటి అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా మార్చి నుంచి మే మధ్యలో ఎల్నినో ప్రభావం ఉంటుంది. ఇది 60% దాకా అవకాశాలు ఉండేట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే లానినో ప్రభావం అయితే ఏప్రిల్ నుండి జూన్ మధ్యలో ప్రభావం ఉంటుంది. ఈ ఒక్క 80% వరకే అవకాశం ఉన్నట్టయితే స్పష్టంగా తెలుస్తుంది. అంటే లానినో ప్రభావంతో నైరుతి ఋతుపవనాలు ఎక్కువ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉంటుంది. అయితే జూన్ నుండి ఆగస్టు మధ్యలో లానినో ఏర్పడితే 2023 కంటే మెరుగ్గా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. మనం చూడొచ్చు వృద్ధులు కావచ్చు లేదంటే మహిళలంతా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అంటే గతంలో కంటే ఎండలు ఎలా ఉన్నాయి? ఎండ ఎక్కువనే ఉంది. బయటకు వచ్చేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు వేసుకున్నామో ఇట్లా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? బయట రావాలంటేనే కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయా? కొంచెం ఏమీ ఉంటుంది. ఎలా ఉన్నాయి సార్ ఎండలు గతంలో పోల్చుకుంటే? ఎక్కువగా ఉంది ఈసారి. ఇది మార్చే కదా, స్టార్టింగ్ లోనే ఇలా ఉందంటే ఇంకా రాబోయే నెలలో భయంకరంగా ఉంటుంది. చాలా ఎక్కువగా ఉంటుంది. మీరైతే ఏ జాగ్రత్తలు తీసుకుంటారు? ఏం జాగ్రత్త తీసుకుంటారు? హెల్మెట్ కంపల్సరీ వాడాలా? ప్యాడ్లు వాడాలా? సరే అండి, థ్యాంక్ యూ. చూస్తున్నాను కదా, నిజంగా గతంలో కంటే కూడా ఈసారి ఎక్కువగా కనిపిస్తోందని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. అయితే నిజంగానే ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. దీని ప్రభావంతో అటు పౌల్ట్రీ ఫామ్లకు సంబంధించి లేకపోతే రైతాంగము మిగతా రంగాలకు సంబంధించినటువంటి వారు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా తిరుపతిలో సాధారణం కంటే కూడా ఎక్కువగా ఎండలు అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే ఉష్ణోగ్రతలు దాదాపు 48 డిగ్రీల వరకు కూడా వెళ్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తిరుపతి ప్రజలు అంటే మార్చి, ఏప్రిల్, మే ఈ ఒక 3 నెలలు మాత్రం చాలా జాగ్రత్తగానే ఉంటారు. బయటికి అత్యవసరమైతే తప్ప బయటకు కనిపించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా తిరుమలకు వచ్చేటువంటి యాత్రికులు కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంటే తిరుపతి కంటే కూడా తిరుమలలో కొంత ఉష్ణోగ్రతలు తగ్గుతున్నప్పటికీ కూడా ఈసారి ఎక్కువైనటువంటి అవకాశం కనిపిస్తుంది. గత 2 సంవత్సరాల నుంచి కూడా తిరుమలలో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితులు చూస్తాం. కాకపోతే చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా అటు వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే అధిక ఉష్ణోగ్రతల కారణంగా బయట తిరిగితే మాత్రం ఎండవేడిమి కారణంగా వడదెబ్బతో చాలామంది కూడా చనిపోయినటువంటి పరిస్థితులే కనిపిస్తుంది. ఈ ఒక 2 రోజుల క్రితమే అటు నగిరి నుంచి వచ్చినటువంటి ఒక వృద్ధుడు ఒక్కసారిగా అపత్మక స్థితిలోకి వెళ్ళిపోయి చనిపోవడం జరిగింది. ఎండ తీవ్రతని తట్టుకోలేకుండే అతను చనిపోయినట్టయితే మాత్రం వైద్యులు ధృవీకరించారు. సో ఇటువంటి కారణాలు చాలాగానే కనిపిస్తున్నాయి. కాబట్టి రాబోయే
మూడు నెలలు కూడా చాలా క్రూషియల్గా ఉంటుంది. ఆ ఒక మూడు నెలలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా అటు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా స్పష్టం చేస్తోంది.